హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుధాస్ కిచెన్ తెలుగు. ఈరోజు ఆలు క్యాప్సికమ్ కర్రీ తయారీ విధానం చూద్దాం. ఇప్పుడు తయారీ విధానం చూసేద్దాం. ముందుగా కడాయిలోకి 2 టీ స్పూన్ల పల్లీలను తీసుకోండి. ఇప్పుడు స్టవ్ను లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ పల్లీలను బాగా వేయించుకోండి. ఈ పల్లీలు ఈ విధంగా బాగా వేగాక ఇప్పుడు ఎండు కొబ్బరి ముక్కలను యాడ్ చేయండి. యాడ్ చేసి ఈ ఎండు కొబ్బరిని కూడా ఈ విధంగా ఫ్రై చేసుకోండి. ఈ ఎండు కొబ్బరిని బాగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోండి. ఈ పల్లీలు ఎండు కొబ్బరి బాగా వేగాక ఇప్పుడు 1 టీ స్పూన్ నువ్వులను వేసుకోండి. వీటిని చిటపటలాడే వరకు ఫ్రై చేసుకోండి. ఈ పల్లీలు ఎండు కొబ్బరి బాగా వేగాక వీటిని చల్లారబెట్టుకొని మిక్సీలో గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు కడాయిలోకి 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ తీసుకొని అందులో 1 టీ స్పూన్ జీలకర్రను వేసుకొని వేయించుకోండి. ఈ జీలకర్ర ఈ విధంగా బాగా వేగాక ఇప్పుడు తరిగి పెట్టుకున్న ఆనియన్ పచ్చిమిర్చిని వేసుకోండి. ఈ ఆనియన్ పచ్చిమిర్చి బాగా వేగే వరకు వేయించుకోండి. ఈ ఆనియన్ పచ్చిమిర్చి బాగా వేగాక ఇప్పుడు క్యూబ్స్గా తరిగి పెట్టుకున్న ఆలూను వేసుకోండి. ఆలూను బాగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ పసుపును వేసుకొని వేయించుకోండి. ఇప్పుడు 1 మీడియం సైజ్ టమాటాను సన్నగా తరిగి యాడ్ చేసుకోండి. వీటిని బాగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ను వేసుకోండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేయించుకోండి. ఈ విధంగా ఫ్రై చేసుకోండి. వీటిని మధ్య మధ్యలో కలుపుతూ అడగంటకుండా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ముందుగా మనం వేయించి మిక్సీ పెట్టుకున్న మిశ్రమాన్ని, పల్లి కొబ్బరి మిశ్రమాన్ని ఇందులో వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ చిల్లీ పౌడర్ను వేసుకొని ఫ్రై చేసుకోండి. అలానే 1 టీ స్పూన్ ధనియాల పొడిని వేసుకోండి. వేసుకొని వీటిని బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు 1 టీ స్పూన్ గరం మసాలాను యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి తగినంత ఉప్పును వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు తగినన్ని వాటర్ను పోసుకొని కుక్ చేసుకోండి. ఈ విధంగా వాటర్ని యాడ్ చేసుకొని 10-15 నిమిషాలు కుక్ చేసుకోండి. ఈ ఆలు ఈ విధంగా బాగా కుక్ అయ్యాక ఇప్పుడు 1 క్యాప్సికమ్ని తీసుకొని తరిగి ఇందులోకి యాడ్ చేయాలి. ఈ క్యాప్సికమ్ కుక్ అయ్యే వరకు కుక్ చేసుకోండి. ఇప్పుడు వీటిని బాగా మిక్స్ చేసుకోండి. ఈ ఆలూ క్యాప్సికమ్ కర్రీ 10 నిమిషాలు కుక్ చేసుకోండి. ఈ విధంగా ఈ కర్రీ రైస్, రోటీ, చపాతీకి చాలా టేస్టీగా ఉంటుంది.
అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే ఆలూ క్యాప్సికం మసాలా కర్రీ రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.